బోయిన్పల్లి మండలం రంగంపేటలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాకలేయలమ్మ 39వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ శాఖ కన్వీనర్ గురజాల శ్రీధర్, జిల్లా సిపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘాల అధ్యక్షులు రామచాశోక్, మండల నాయకులు ఆవుల రాములు, అనుముల రవి, పంతల మల్లయ్య, పూదారి లింగయ్య, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా మనం ఈ రోజు స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామంటే ఆనాటి మహానీయుల పుణ్య మహానీయుల త్యాగఫలం అనే చెప్పుకోవాలి. ఒక చాకలి ఐలమ్మ అనే కాదు, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య ఇలాంటి ఎందరో మహానాయకులు ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరలకు, దేశ్ముఖులకు, బడా భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడితే, ఆనాడు ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు ఆ ఫలాలు మనం ఇంత స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామంటే ఆనాటి త్యాగదండలు ఫలితమైన చెప్పుకోవాలి. ఈరోజు రత్నంపేట గ్రామం నుంచి సమాజానికి మనం ఒకటే సందేశం ఇవ్వదలుచుకున్నాం. ప్రతి సంవత్సరం విగ్రహాల పేరిట దండలు వేసుడు అనేది కాకుండా వారి వీరత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు యువతి యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా యువతి యువకులు రాజకీయాలకి రావాలి, ఈ సమాజాన్ని బాగుపరిచే బాధ్యతగా తీసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే దోపిడీ వ్యవస్థలో కూడా దోపిడీ పాలన ఎక్కువైతుంది.